ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల పక్షాన నిజంగా నాడు తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కకపోతే హైదరాబాదులో ఆంధ్రోళ్ళ పునాదులు కదిలేనా, ఆ సెగ ఢిల్లీకి తాకి ఉండేనా, మనకు తెలంగాణ వచ్చేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుగా నిలబడినటువంటి ఆర్టీసీ కార్మికుల పక్షాన ఈరోజు వాళ్ళు కోరుకుంటున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం కోసం జర్నలిస్టులు అంటే కేవలం జరిగిన సంఘటనల్ని చూపించే వాళ్ళు కాదు, ఒక చేత ఉద్యోగాన్ని మరో చేత ఉద్యమాన్ని నడిపిన అక్షర సైనికులని, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి బిడ్డలమని అనుకునే తెలంగాణ బిడ్డలందరూ పక్షాన ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఒక్కరోజు దీక్షగా మేము చేయడం జరిగింది. ఇదే సమస్య కొద్ది రోజులలో పరిష్కారం జరగకపోతే ఆర్టీసీ కార్మికుల మీద ఇప్పటికే అవాకులు చెవాకులు పేలుతున్న మంత్రులు నోరు మూసుకోకపోతే ఆర్టీసీ కార్మికుల్ని ఇప్పటికైనా చర్చలకు పిలవకపోతే త్వరలోనే అవసరం అనుకుంటే ఇక్కడే సిద్దిపేట గడ్డ మీదనే ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా వెనుకాడబోమని తెలియజేస్తున్నాం. ఇప్పటికీ చాలామంది చనిపోయారు. నిన్న ఇదే గడ్డ మీద కూతవేట దూరంలో ఒక సోదరుడు చాలా బాధపడి ఉద్యోగం రాదనే భయంతో మన ట్యాంక్ ఎక్కిండు. ఇలాంటి వాటర్ ట్యాంక్ లెక్కే పరిస్థితి రావద్దని తెలంగాణ తెచ్చుకున్నాం. దీనిలో ఎవరు కూడా భావజావాలకో ఎక్కువ తక్కువలకో పోకుండా ఆర్టీసీ బిడ్డలు, మా మహిళా అక్కయ్యలు, తెలంగాణ బిడ్డలైనటువంటి మా ఆర్టీసీ అక్కయ్యలు ఇలా ఏడుస్తూ చిన్నపిల్లల్ని భుజాలు వేసుకొని ఇక్కడికి వచ్చి దీక్షలో కూర్చోవడం దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నా, ఇలాంటి సందర్భం రావద్దని, ఇలాంటి సంఘటన కోరుకోలేదని తెలంగాణ అప్పుడు చాలా సీరియస్గానే అన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ పక్షాన మేము ఈరోజు దీక్ష చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులారా, ఎవరు అధైర్యపడద్దు, ఎవరు ఆ పోరాటాన్ని ఆపద్దు, స్ఫూర్తిని మర్చిపోవద్దు. మనం తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, పోరాటం నేర్పినటువంటి నేల, ప్రపంచమే ఇక్కడి పోరాటాన్ని చూసి నేర్చుకుంటుంది. అలాంటి సమయంలో ఎవరు కూడా ఆత్మహత్యలు పాల్పడద్దు, మీ పిల్లల్ని అనాథలుగా మార్చొద్దు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీకోసం పోరాటానికి, మీకోసం అవసరం అనుకుంటే ప్రాణాలు బలిపెట్టడానికి మేము ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు. తెలంగాణ అంటేనే ఒకరికి సమస్య వస్తే ఇంకోళ్ళు ఉంటామనే ఒక భరోసా, ఆ భరోసాను మీరు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మేముంటాం. త్వరలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ 2-3 రోజులలో మిమ్మల్ని పిలుస్తుందని, మీ సేవల్ని మళ్ళీ కళ్ళకద్దుకొని తీసుకుంటుందని భావిస్తున్నాం. లేనిపక్షంలో ప్రత్యక్ష ఉద్యమాల్లోకి రావడానికి కూడా వెనుకాడబోమని ఒక హామీనిస్తూ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇంకా సాయంత్రం చాలా